ఎంపీ గోరంట్ల మాధవ్కు వ్యతిరేకంగా కోనసీమ జిల్లాలో టీడీపీ నేతలు ఆందోళనలకు దిగారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన గోరంట్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాజోలు పిఎస్లో టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. సీఎం జగన్ వెంటనే స్పందించి గోరంట్లను బర్తరఫ్ చేయాలని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు డిమాండ్ చేశారు. గోరంట్ల మాధవ్ లాంటి వ్యక్తులు పార్లమెంట్లో కొనసాగేందుకు వీలు లేదన్నారు. నీలో పశ్చాత్తాపం కనపడుతుండగా చేసిన దానికి స్త్రీ సమాజానికి కనీసం క్షమాపణ చెప్పకుండగా ఇష్టానుసారంగా ప్రతిపక్షాల మీద లేకపోతే వివిధ సామాజిక వర్గాలు కలిగినటువంటి ఈ రాజకీయ వ్యవస్థలో ఒక సామాజిక వర్గాన్ని వేరెత్తి చూపుతూ చేస్తున్నటువంటి ఏదైతే నీ భాష ఉందో నీ ప్రవర్తన ఉందో ఇది చాలా క్షమించాలన్నటువంటి నేరం చేస్తూ ఉన్నావు. ఈ ప్రభుత్వం ముఖ్యంగా ఇలాంటిది చట్టసభలో ఇంత అద్భుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఈ వ్యక్తిని చేసినటువంటి తప్పిదాన్ని కాపాడుకుంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాలయాపన